హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్సీ గ్రూప్ డి 2019 లెవెల్ 1 జాబ్స్ కి సంబంధించి రీసెంట్ గా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాన్ని చెక్ చేసుకున్న తర్వాత చాలా మంది క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేశారనమాట డ్యూ టు వేరియస్ రీజన్స్ వల్ల. దాంట్లో ఫోటో సరిగా లేదని, లేదా సిగ్నేచర్ సరిగా లేదని, లేదా ఫోటో అండ్ సిగ్నేచర్ సరిగా లేదని, అలానే డూప్లికేట్ అప్లికేషన్స్ రెండు లేదా అంతకంటే ఎక్కువ బోర్డులకు అప్లై చేశానని, లేదా ఒకే బోర్డులోనే ఎక్కువ అప్లికేషన్ అప్లై చేశారని, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో 90% పీపుల్ ఫోటో ఇన్వాలిడ్ వల్లనే రిజెక్ట్ అనేది అయ్యారనమాట. వాళ్ళు ఇంకొకసారి కంప్లైంట్ రైజ్ చేసుకోవడానికి, వాళ్ళ డౌట్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాని గురించి లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రతి ఒక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఏ ఆర్ఆర్సీ లేదా ఆర్ఆర్బి బోర్డు కి అప్లై చేసినా కూడా ఈ లింక్ ద్వారానే మీరు క్వైరీ అనేది రైజ్ చేయొచ్చు అనమాట. మీరు ఏ ఆర్ఆర్సీ బోర్డు కి అప్లై చేసింటారో ఇక్కడ కనిపించే ఆ ఆర్ఆర్సీ బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను సికింద్రాబాద్ లేదా బెంగళూరు అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు బెంగళూరు కి అప్లై చేసినట్లయితే ఇక్కడ హుబ్లీ అనేది కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ ఐడి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చారో ఎగ్జాక్ట్ గా అదే డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ యాష్టేజ్ గా ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ ఐడి మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గట్ రిజిస్ట్రేషన్ ఐడి అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు తిరిగి పొందొచ్చు అనమాట. ఇది అందరికీ వర్క్ అనేది అవ్వడం లేదు ఫ్రెండ్స్, ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. నాకు తెలిసి ఎవరి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయింటుందో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మాత్రమే వస్తాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలి రిజిస్ట్రేషన్ ఐడి అంటే ఒకసారి ట్రై అనేది చేసి చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి కరెంట్ స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ అని, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్ డ్యూ టు అని ఇక్కడ మీకు రీజన్ అనేది మెన్షన్ చేశారనమాట. ఇన్వాలిడ్ ఫోటోనా, ఇన్వాలిడ్ సిగ్నేచరా, ఇన్వాలిడ్ ఫోటో అండ్ సిగ్నేచరా, లేదా డూప్లికేట్ అప్లికేషన్స్ వల్ల రిజెక్ట్ చేశారా అని చెప్పేసి. డీబార్డ్ అంటే మీరు మిస్టేక్స్ చేయడం వల్ల, లాస్ట్ టైమ్ మీకు ఎప్పుడైనా ఆర్ఆర్బి డీబార్ చేసినట్లయితే మీకు సర్టన్ లిమిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, 3 ఇయర్స్ ఆ, 4 ఇయర్స్ ఆ, లైఫ్ టైమ్ అని. సో ఆ విధంగా డీబార్ చేసి మీ యొక్క డీటెయిల్స్ వాళ్ళు డిటెక్ట్ చేసినట్లయితే మీరు డీబార్ కిందకు వస్తారు. సో అటువంటి వాళ్ళు కూడా మీ యొక్క రీజన్ ని బట్టి ఇక్కడ మీరు క్వైరీ అనేది రైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ ఐడి, మీ నేమ్, అలానే ఇక్కడ మీ ఏదైతే రీజన్ ఉంటుందో ఆ రీజన్ అనేది మెన్షన్ చేస్తారనమాట. ఇక్కడ ఫోటో వల్ల ఇక్కడ రిజెక్ట్ అనేది అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్వైరీ సబ్మిట్ చేయడానికి, అంటే మీ యొక్క డౌట్ లేదా కంప్లైంట్ అనుకోండి ఫ్రెండ్స్, ఇది మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయిపోయి వస్తుంది. మీ యొక్క నేము ఇవన్నీ, మీ మెయిల్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. మీరు మెయిల్ ఐడిలో లేదా మీ హెల్ప్ డెస్క్ లో మీరు మెన్షన్ చేసే విధంగా ఇక్కడ డైరెక్ట్ గా మీ ప్రాబ్లం యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా డ్రాప్ డౌన్ మెను అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క ఫోటోగ్రాఫ్ వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ చేశారా, లేదా మీ సిగ్నేచర్ వల్ల రిజెక్ట్ చేశారా, బోత్ ఫోటో అండ్ సిగ్నేచర్ వల్ల రిజెక్ట్ చేశారా, డూప్లికేట్ అప్లికేషన్ వల్ల రిజెక్ట్ చేశారా, లేదా డీబార్ అవ్వడం వల్ల రిజెక్ట్ చేశారా అనేది మీకు ఏదైతే రీజన్ ఉంటుందో ఈ లిస్ట్ నుంచి మీరు అది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇన్వాలిడ్ ఫోటో వల్ల ఇతన్ని రిజెక్ట్ చేశారు కాబట్టి నేను ఫోటోగ్రాఫ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు కొద్దిగా డీటెయిల్స్ అనేది త్వరగా దొరకలేదన్నమాట, అందుకని నేను వీడియో కొద్దిగా లేట్ అనేది అయ్యింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇక్కడ మీ క్వైరీ అనేది సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది పొలైట్ వేలో, సింపుల్ ఫార్మాట్ లో, వాళ్ళకి అర్థమయ్యే విధంగా రిక్వెస్టింగ్ మేనర్ లో మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇతన్ది ఫోటో అనేది రిజెక్ట్ అయిందనమాట. రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడమ్, ఐ అప్లోడెడ్ లేటెస్ట్ వ్యాలిడ్ ఫోటోగ్రాఫ్ బట్ మై ఫార్మ్ గాట్ రిజెక్టెడ్ డ్యూ టు ఇన్వాలిడ్ ఫోటో. ప్లీజ్ ప్రొవైడ్ లింక్ టు మాడిఫై దిస్ ఫోటోగ్రాఫ్. ఐ హావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రిలీజింగ్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. ప్లీజ్ కైండ్లీ యాక్సెప్ట్ మై ఫార్మ్, థ్యాంక్ యూ అని పొలైట్ వేలో, రిక్వెస్టింగ్ మేనర్ లో మీరు ఈ క్వైరీ అనేది ఇక్కడ ఇంగ్లీష్ లో మాత్రమే, మీరు ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ అనేది యూజ్ చేయకండి.
రెఫరెన్స్. మీరు సెంటెన్స్ లేదా వర్డ్ మీరు సపరేట్ చేయడానికి స్పేస్ మాత్రమే యూజ్ అనేది చేయండి. ఇంకా మీరు ఏమైనా ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ దాన్ని ఎంటర్ చేసేసి సింపుల్ ఫార్మాట్ లో మీరు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీది సబ్మిట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క రీజన్ ఏదైతే ఉంటుందో దాని కిందనే వీళ్ళు ఏ టైం కి మీరు సబ్మిట్ చేశారు, ఏ మ్యాటర్ తో సబ్మిట్ చేశారు, దాని యొక్క డేట్ టైం అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఇంకొకసారి చూపించడం అనేది జరుగుతుంది. దాన్ని మీరు స్క్రీన్ షాట్ లేదా మీ ఫోన్ తో మీ క్యాప్చర్ అనేది చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్యూచర్ రెఫరెన్స్ గా చాలా ఉపయోగపడుతుంది ఇది ఫ్రెండ్స్. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ RRC గ్రూప్ డి లెవెల్ 1 జాబ్స్ కి అప్లై చేసి వాళ్ళ ఫామ్ రిజెక్ట్ అయి ఉంటుందో వాళ్ళు ఈ విధంగా మరి ఇంకొకసారి క్వైరీ అనేది రైజ్ చేయొచ్చు అన్నమాట. వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.